టాలీవుడ్లో టాప్ రచయితల్లో ఒకరైన విజయేంద్ర ప్రసాద్ రాసే కథలు ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. దర్శకుడుగా ఆయన బాక్స్ ఆఫీస్ హీట్ అందుకోకపోయినా కూడా రచయితగా మాత్రం చాలా సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఆయన తనయుడు రాజమౌళి సినిమాలకు కథలను అందించేది ఆయనే అని అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ తెలుగు టెలివిజన్ రచయితల సంఘం ఆధ్వర్యంలో 2 రోజులుగా సినీ టెలివిజన్ దర్శకుల శిక్షణ శిబిరాలనే నిర్వహించారు. చివరి రోజు అయిన ఆదివారం రోజు ప్రముఖ రచయితలు హాజరయ్యారు. విజయేంద్ర ప్రసాద్తో పాటు యండమూరి వీరేంద్రనాథ్, కెమెరామెన్ ఎంవి రఘు తదితరులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారి అభిప్రాయాన్ని, అనుభవాలను తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆయన అనుభవం గురించి రచయితలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఎన్నో చెప్పారు. ముఖ్యంగా ఒక కథను చూసి స్ఫూర్తి పొందాలి, అంతేకాని కాపీ కొట్టకూడదు, రెండిటి మధ్య చాలా తేడా ఉంది అనే విధంగా ఒక మంచి ఉదాహరణను చెప్పారు. చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం అనే సినిమా స్ఫూర్తిగా తీసుకుని బాలీవుడ్లో బజరంగి భాయిజాన్ సినిమాను అందించాను అని ఆయన వివరించారు. అంటే స్వయంగా ఆయనే పాత సినిమాలను కాపీ చేయండి అంటున్నారా, లేదంటే కాపీ చేసినా తెలియకుండా ఉండాలి అని చెబుతున్నారా? ఏదేమైనా కూడా రాజమౌళి సినిమాల్లోనే చాలా కాపీ సీన్లు, కంటెంట్లు ఉంటున్న దరిమిళ ఈ కామెంట్లను జనాలు ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి.